الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. فاقصص القصص لعلهم يتفكرون. صدق الله العظيم. అభిమాన సోదరులు, గౌరవనీయులైన పెద్దలు, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. ముందస్తుగా హృదయపూర్వకంగా మీ అందరికీ వరాల వసంతం, సత్కారాల సమాహారం. ఖురాన్ ఉపవాసాల మాసమైన రమజాను శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరి యొక్క సత్కర్మల్ని స్వీకరించి ఆమోద ముద్ర వేసి స్వర్గ వనాలలో మనందరినీ విహరింపజేయాలని మనఃపూర్వకంగా వేడుకుంటున్నాను. అభిమాన సోదరులారా, రెండు అంశాలతోటి నేను మీ ముందున్నాను. ప్రథమంగా ఈరోజు ఇన్షాల్లా సూరతుల్ ఫాతిహా గురించి మనం తెలుసుకోబోతున్నాం. సూరతుల్ ఫాతిహా తెలియని ముస్లిం దాదాపు ఈ లోకంలో ఉండడు, ఎవడైతే నమాజు చదువుకుంటాడు. దాదాపు ప్రతి నమాజ్లోని ప్రతి రకాత్లోనూ అది ఫర్ద్ కానీ, నఫిల్ కానీ, తహజ్జుద్ కానీ, రాత్రి చేసే నమాజు కానీ, పగటిపూట చేసే నమాజు కానీ, సరేనా, మన ప్రాంతంలో చేసే నమాజు కానీ, జామీ మస్జిద్లో చేసే నమాజు కానీ, మస్జిద్ హరాంలో చేసే నమాజు కానీ, మస్జిద్ నబీలో చేసే నమాజు కానీ, ప్రపంచ ఏ మూలకెళ్ళి మనం చేసే నమాజు కానీ, అందులో తప్పనిసరిగా ఉండి తీరాల్సిన సూరా ఏది అంటే అది ఖచ్చితంగా సూరతుల్ ఫాతిహా మాత్రమే. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలివిచ్చిన మాట: మల్లం యక్రా బిఫాతిహతిల్ కితాబి ఫసలాతుహు గైరు తమాం గైరు తమాం గైరు తమాం. ఎవరైతే నమాజులో సూరతుల్ ఫాతిహాని చదవారో వారి నమాజ్ అసంపూర్ణమవుతుంది, వారి నమాజ్ అసంపూర్ణమవుతుంది, వారి నమాజ్ అసంపూర్ణమవుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలివిచ్చారు. కనుక సూరతుల్ ఫాతిహా వంటి యొక్క మహిమాన్వితమైన సూరా గురించి ఈరోజు కొన్ని విషయాలు ముక్తసరిగా మనం తెలుసుకోబోతున్నాం. అనువాదం, భావార్థం, ఈతి జోలికి మనం వెళ్ళడం లేదు. కేవలం ఈ సూరాకు సంబంధించిన సారాంశాన్ని మాత్రమే మీ ముందు పెట్టే ప్రయత్నం నేను చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరి యొక్క ఈ అనడాన్ని, వినడాన్ని స్వీకరించి మనకు గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదించాలని కూడా మనఃపూర్వకంగా వేడుకోవడంతో పాటు, ఏ ఏ సమస్యలైతే మనకు ఎదురై ఉన్నాయో, మీకు ఎదురై ఉన్నాయో, అది కుటుంబపరమైన సమస్యలు కావచ్చు, ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు, ఉద్యోగపరమైన సమస్యలు కావచ్చు, ఏ సమస్య అయినా సరే అల్లాహ్ సుబ్హానహు వతాలా వాటికి చక్కటి పరిష్కారాన్ని చూపించి మనల్ని సంతోషపెట్టాలని కూడా నేను మనపూర్వకంగా వేడుకుంటాను. ఆమీన్. అభిమాన సోదరులారా, సూరతుల్ ఫాతిహా, ఈ సూరా పేరేమిటి? అల్ ఫాతిహా. ఈ సూరా పేరేమిటి? అల్ ఫాతిహా. సూరతుల్ ఫాతిహా అంటారు. సరే, అల్ ఫాతిహా ఈ సూరా యొక్క పేరు. ఎందుకు అల్ ఫాతిహా అని ఈ సూరాకు ఈ పేరు వచ్చింది అంటే, ఖురాన్ గ్రంథాన్ని ఈ సూరాతోనే ప్రారంభించడం జరిగింది కనుక, సరేనా, మన చేతిలో ఉన్న ఖురాన్ గ్రంథాన్ని ఈ సూరాతోనే ప్రారంభించడం జరిగింది కనుక దీన్ని ఫాతిహతుల్ కితాబ్ లేదంటే సూరతుల్ ఫాతిహా అని చెప్పడం జరిగింది. కనుక ఏ పుస్తకానికైనా సరే ముందు మాట మీరు చూసి ఉంటారు, ముందుడి అనేది మీరు చూసి ఉంటారు, సరేనా. ఇవన్నీ దేన్ని సూచిస్తాయి? ఆ గ్రంథంలో ఉన్న సారాంశాన్ని సూచించేవిగా ఇవి ఉంటాయి, సరేనా. కనుక సూరతుల్ ఫాతిహా కూడా ఖురాన్లో ఉన్న సారాంశాన్ని సూచించే యొక్క క్షేత్రస్థాయికి సంబంధించిన అధ్యాయం లేదంటే సూర, సరేని. కనుక ఇది మనం గమనించాల్సిన విషయం. ఇక ఈ సూరాని ఉమ్ముల్ కితాబ్ అని చెప్పడం జరిగింది. ఏం చెప్పడం జరిగింది? ఉమ్ముల్ కితాబ్. కితాబ్ అంటే ఖురాన్, ఉమ్ అంటే తల్లి. ఎలాగైతే ఒక చెట్టుకి ఏర్లు ఉంటాయి, అనేక ఏర్లు ఉంటాయి, అయితే అసలు ఏరు ఏమిటి? తల్లి ఏరు. అసలు ఏరు ఏమిటి? తల్లి ఏరు. అదేవిధంగా సరేనా, ఖురాన్ గ్రంథానికి ఒక ఆయుపట్టు వంటి యొక్క సూరా ఏదైనా ఉంది అంటే అదేమిటి? సూరతుల్ ఫాతిహా. ఎందుకంటే ఖురాన్లో ఉన్న సకల విషయాల్ని సంక్షిప్తంగా అల్హమ్దులిల్లా సూరతుల్ ఫాతిహా మన ముందర పెట్టేస్తుంది కనుక. ఇక ఈ సూరాకు సంబంధించిన అన్ని యొక్క పేర్లను మనం తీసుకున్నట్లయితే, ఈ సూరాకు సంబంధించి
సబ్ఉల్ మసాని అనేది ఈ సూరా యొక్క పేరు. ఎందుకంటే ఇందులో ఏడు ఆయత్లు ఉన్నాయి. ఎందుకు ఎన్ని ఉన్నాయి? ఏడు ఆయత్లు ఉన్నాయి కనుక సబ్ఉల్ మసాని. అలాగే అష్షాఫియా ఈ సూరాకు సంబంధించిన పేరు, అల్ కాఫియా ఈ సూరాకు సంబంధించిన పేరు, అలాగే అల్ వాఫియా ఈ సూరాకు సంబంధించిన పేరు, అల్ అసాస్ అసాస్ పునాది అంటారా, అల్ అసాస్ ఈ సూరాకు సంబంధించిన పేరు, అల్ హమ్ద్ ఈ సూరాకు సంబంధించిన పేరు, అదేవిధంగా రుక్వయా అని కూడా ఈ సూరాకి పేరు ఉన్నాయి. ఇలా చాలా పేర్లు అల్హమ్దుల్లా సూరసుల్ ఫాతిహాకు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మీ ముందర అల్హమ్దుల్లా లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఇక సూరా పరిచయ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ఈ సూరా మక్కాలో అవతరించింది. ఎక్కడ అవతరించింది సార్? మక్కాలో అవతరించింది. అతి కొద్ది పండితులు మాత్రమే చెప్పారు మదీనాలో కూడా అవతరించింది అని. కనుక ఆ ఇద్దరి యొక్క మాటల్ని మనం ఏకీభవించాలంటే, బహుశా మక్కాలో మొదట అవతరించింది, మదీనాలో బహుశా ఏదో ఒక సందర్భంలో అది అవతరించి ఉండొచ్చు. అయితే అధిక శాతం మంది పండితులు చెప్పిన మాట ఏమిటంటే, ఈ సూరా ఎక్కడ అవతరించింది? మక్కాలో అవతరించింది. ఇక ఈ సూరాకు సంబంధించి మరొక విషయం, ఇది సబ్ఉల్ మసానిలోని ఒక సూరా. అలాగే దీనిలో ఉన్న ఆయతులు బిస్మిల్లాతో కలిపి, బస్మలా అంటే ఏంది, బిస్మిల్లాహి రహమాన్ రహీంతో కలిపి ఏడు ఆయతులు. ఖురాన్ వరుస క్రమంలో మనం తీసుకుంటే ఈ సూరా మొదటి సూరా. అలాగే ఈ సూరా సూరతుల్ ముద్దస్సిర్, సూరతుల్ ముద్దస్సిర్ తర్వాత ఈ సూరా అవతరించడం అనేది జరిగింది. అలాగే ఈ సూరా యొక్క ప్రారంభం అనేది స్తోత్ర శైలి అనేది ఒకటి ఉంది ఖురాన్ లో, సబ్బహనిల్లాహి మాఫి సమావాతి మాఫి అది విధంగా స్తోత్ర శైలి. ఆ విధంగా ఇందులో ఒక ప్రత్యేకమైన శైలితో ఈ సూరాను ప్రారంభించాడు అల్హమ్దుల్లాహ్ సుబ్హానహు తాలా. అదేమిటి? అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అలాగే ఈ సూరాలో అల్లాహ్ నామం బస్మలాతో కలిపి ఎన్నిసార్లు వచ్చింది? అల్లాహ్ నామం మహోన్నత నామం రెండు సార్లు ఈ సూరాలో వచ్చింది. ఈ సూరా మొదటి భాగంలో ఉంది, ఈ సూరా మొదటి హిజ్బులో ఉంది, ఈ సూరా మొదటి రుబులో ఉంది. ఈ మూడు ఏమిటనేది ఇన్షాల్లా తర్వాత మనం తెలుసుకుందాం. ఇక చివరి రెండు విషయాలు మనం తీసుకున్నట్లయితే, సూరాలో పేర్కొనబడిన అంశాన్ని మనం తీసుకుంటే, ఈ సూరా ఇస్లాం ధర్మ మౌలిక విషయాలు మరియు పాక్షిక విషయాలు చుట్టూ తిరుగుతుంది. మౌలిక విషయాలు ప్లస్ పాక్షిక విషయాలు చుట్టూ తిరుగుతుంది. ఉదాహరణకు ఈ సూరాలో అఖీదా ఉంది, ఈ సూరాలో ఇబాదత్ ఉంది, ఈ సూరాలో షరియత్ ఉంది, ఈ సూరాలో పరలోక విశ్వాసం ఉంది, ఈ సూరాలో అల్లాహ్ రుబూబియత్ ఉంది, ఈ సూరాలో అల్లాహ్ ఉలూహియత్ ఉంది, ఈ సూరాలో అల్లాహ్ యొక్క గుణ విశేషాలు అంటే అస్మా వసిఫాత్కి సంబంధించిన యొక్క వివరణ కూడా ఈ సూరాలో ఉంది. అదేవిధంగా ఈ సూరాని మనం తీసుకున్నట్లయితే, ఇందులో మొక్కుబడికి సంబంధించిన అర్జుముకు సంబంధించిన యొక్క అర్హుడు కేవలం అల్లాహ్ మాత్రమే అన్న యొక్క విషయం ఉంది. సన్మార్గ భాగ్యాన్ని మనం అర్థించే నిమిత్తం అల్లాహ్ వైపునకు మాత్రమే మరలాలని ఉంది, ఆయనతోనే సన్మార్గ సద్బుద్ధిని వేడుకోవాలని, విశ్వాసం మీద నిలకడక కలిగి జీవించడంతో పాటు సజ్జనుల యొక్క మార్గాన్ని అనుసరించి దీనాతి దీనంగా అల్లాహ్ను ప్రాధేయపడాలని ఉంది. మార్గభ్రష్టులు అల్లాహ్ ఆగ్రహానికి గురైన వారు ఎవరైతే ఉన్నారో వారి దారికి దూరంగా ఉండాలి అని కూడా ఉంది. గత సముదాయాల యొక్క సత్పరిణామ యొక్క వివరాలు ఉన్నాయి, గత సముదాయాల యొక్క దుష్పరిణామపు వివరాలు కూడా ఈ సూరాలో ఉన్నాయి. అలాగే ఒక మనిషి సౌభాగ్య జీవితానికి కావాల్సిన యొక్క సామాగ్రి కూడా ఈ సూరాలో ఉంది. ఒక వ్యక్తి అనేది దురదృష్టకర జీవితానికి ఎందుకు గురయ్యాడు అనే దానికి కూడా కారణాలు ఈ సూరాలు అల్హమ్దుల్లా పేర్కొనబడ్డాయి. వీటితో పాటు అల్లాహ్ చెప్పినవి చెప్పినట్టుగా చేసి అల్లాహ్ ప్రసన్నతను పొందాలి, అల్లాహ్ వేటి నుండి అయితే ఆగి ఉండమన్నాడో వాటి నుండి ఆగి ఉండి ఆయన యొక్క ఆయన్ను మనం రాజీపరచుకోవాలన్న యొక్క సందేశము కూడా ఈ సూరాలో ఉంది. ఈ యొక్క తదితర విషయాలు చూడండి, సూరతుల్ ఫాతిహా చాలా చిన్నది, ఎంతో కాలంగా చదువుతాం. ఎప్పుడైనా మనం ఆలోచించమా ఇన్ని విషయాల ప్రస్తావన ఒక సూరతుల్ ఫాతిహాలో ఉంటుంది అని. కనుక మనం ఈ సూరాను మరొకసారి చదవాల్సి ఉంది, మాటి మాటికి చదవాల్సింది. గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి నమాజ్లోనూ ప్రతి రకాత్మను అల్లాహ్ సుబ్హానహు తప్పనిసరి ఈ సూరాలు చేశాడు అంటే ఖచ్చితంగా దాని వెనకాలనేది గొప్ప యొక్క యుక్తి ఉంటుంది, అందులో సందేహం లేదు. అయితే మనం చేయాల్సిన విషయం ఏంటంటే, ఈ సూరాను ఏ స్థాయిలో మనం అర్థం చేసుకోవాలో ఆ స్థాయిలో అర్థం చేసుకునే ప్రయత్నం అనేది మనం శక్తి వంచన లేకుండా చెయ్యాలి. ఇక అవతరణ నేపథ్యాన్ని మనం తీసుకున్నట్లయితే, అబీ మైసరా అనే యొక్క సహాబీ కథనం ఆయన ఈ విధంగా సెలవిస్తున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద తొలివాణి ఎక్కడ అవతరించింది? హిరా గుహలో అవతరించింది. అక్కడ చోటు చేసుకున్న పరిస్థితుల కారణంగా ప్రవక్త ముహమ్మద్ సల్లం జడ్చుకున్నారు.
ప్రొఫెసర్ కాస్త భయపడిపోయారు. భయపడిందా ఎప్పుడైనా ఎక్కడైనా వెళుతూ ఒక అపరిచిత శబ్దం ఓ మొహమ్మద్ అని వినిపిస్తే ప్రొఫెసర్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంగారు పడిపోయేవారు. అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రొఫెసర్ ప్రయత్నించేవారు. అలాంటి స్థితిలో వరకా బిన్ నౌఫల్ అనే యొక్క వ్యక్తి క్రైస్తవ యొక్క పండితుడు, అల్హమ్దులిల్లాహ్ క్రైస్తవ పండితులు అంటారు కానీ మామూలుగా పండితులు అంటారు, ఆయన ఇస్లాం స్వీకరించాడు, ముస్లింగానే మరణించాడు. కనుక ఆయన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పిన మాట ఏంటంటే, ఇలాంటి ఒక పిలుపు మీకు వినబడినప్పుడు మీరు స్థిమితం కలిగి నిలబడండి, ఏదైతే చెప్పబడుతుందో దాన్ని శ్రద్ధగా మీరు ఆలకించండి అని హితవు చేశారు. ఆ మాట విన్న తర్వాత ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ధైర్యం చేసుకుని ఒకసారి అలాంటి పిలుపు విన్నప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లబ్బైక్ అన్నారు. ఏమన్నారు? లబ్బైక్ అన్నారు. అప్పుడు ఆ అపరిచిత పిలుపు ఇలా చెప్పింది, మీరు చెప్పండి, అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్ అష్హదు అన్న ముహమ్మదన్ రసూలుల్లాహ్. ఆ తర్వాత మళ్ళీ ఈ విధంగా ప్రకటించండి, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇలా ఈ సూరా అవతరణ జరిగిందండి. పూర్తి సూరా ఆ సమయంలో అవతరింపజేయడం అనేది జరిగింది. కనుక ఇది అవతరణ నేపథ్యం. ఇక సూరతుల్ ఫాతిహా ఘనతను మనం తీసుకున్నట్లయితే, ఉబయ్ బిన్ కాబ్ రజియల్లాహు తఆలా అన్హు ప్రవక్త ఆయన గొప్పగా ఖురాన్ పారాయణం చేసేవారు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ సూరా ఉమ్ముల్ ఖురాన్, దీన్ని ఏమంటారు ఉమ్ముల్ ఖురాన్, సరేనా, ఉమ్ముల్ కితాబ్ ఉమ్ముల్ ఖురాన్, సరే, ఈ సూరాను ఆయన పారాయణం చేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి చదివి వినిపించారు. అది విన్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఫవల్లది నఫ్సి బియది, ఏ శక్తి స్వరూపుని యొక్క చేతిలోనైతే నా ప్రాణాలు ఉన్నాయో ఆ శక్తి స్వరూపుని యొక్క సాక్షిగా నేను చెబుతున్నాను, తౌరాత్లో కానీ ఇంజీల్లో కానీ జబూర్లో కానీ ఫుర్ఖాన్ అంటే స్వతహాగా ఖురాన్లో కానీ ఇటువంటి ఒక సూర అవతరించబడలేదు. సూరతుల్ ఫాతిహా వంటి సూర స్వతహాగా ఖురాన్లో కూడా మరొకటి లేదు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అలాంటి మహోన్నతమైన సూర ఏది సార్? సూరతుల్ ఫాతిహా. కాబట్టి నిత్యం మనం ప్రతి నమాజ్లో చదవబడే ఈ సూరా గురించి మరింత సమాచారం తెలుసుకొని వ్యాఖ్యానంతో పాటు ఈ సూరాను అర్థం మనం చేసుకోగలిగినట్లయితే ఇన్షాల్లా మనం చేసే నమాజులకు ఒక అర్థం ఒక పరమార్థం ఉంటుంది. దాని ప్రభావం మన జీవితాల మీద కూడా ఖచ్చితంగా ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ని అవగాహన చేసుకునే అమలు పరిచే కాస్త సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని